हाई फ्रेंड्स, वेलकम टू हनु फुड्स। नेने मी श्रीलक्ष्मी। फ्रेंड्स, मुंदगा मन हनु फुड चैनल व्यूवर्स अंदर की नूतन संवत्सर शुभाकांक्षलु। फ्रेंड्स, इवाल नेन चेस्तुन्न रेसिपी बूंदी लड्डू। ई बूंदी लड्डू चाला टेस्टीगा उंटुंदी। ई संक्रांति की मीरु पर्फेक्ट बूंदी लड्डू प्रिपेर चेसुकोवालनुकुंटुन्नारा, अयिते नेन चेप्पे कोलतल्नि मीरु यास् रीज़गा गानि फालो अय्यारंटे మీకు పర్ఫెక్ట్ బూందీ లడ్డు కుదురుతుంది। మరి ఈ బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను। స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి। ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి। అందులో 2 గ్లాసెస్ శనగపిండి తీసుకోవాలి। ఈ శనగపిండిని పచ్చశనగల్ని ఎండబెట్టి మరపట్టించామంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇలా 2 గ్లాసెస్ శనగపిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్ తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తో చక్కెర తీసుకోవాలి। ఇప్పుడు ఈ శనగపిండిలో 1/2 టీ స్పూన్ సోడా salt తీసుకోవాలి। ఇప్పుడు సోడా salt ఈ శనగపిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాటర్ పోసుకుంటూ ఈ శనగపిండిని జారుగా బజ్జిల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి। వాటర్ మొత్తం ఒకటేసారి పోసుకోకూడదు, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా స్మూత్ గా బజ్జిల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా ఈ పిండిని కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము। అందుకు స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ తీసుకోవాలి। అందులో 2 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి। మనము 2 గ్లాసెస్ శనగపిండి తీసుకున్నాం కదా, అదే క్వాంటిటీ తో 2 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి। 2 గ్లాసెస్ షుగర్ కి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు ఈ షుగర్ అంతటిని మెల్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। వన్స్ షుగర్ మెల్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి ఫ్లేమ్ టర్న్ చేసుకోవాలి। చూడండి, షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది। ఇప్పుడు మనకి షుగర్ మెల్ట్ అయిపోయి పాకం స్టేజ్ లోకి వచ్చేసింది। ఇప్పుడు ఈ స్టేజ్ లోనే పాకము ఎలా వస్తుందా అనేది మనము పర్ఫెక్ట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి। ఇప్పుడు షుగర్ సిరప్ ని కొంచెం చేతిలోకి తీసుకోవాలి। ఇలా చేతిలోకి తీసుకున్న తర్వాత 2 ఫింగర్స్ మధ్యలో షుగర్ సిరప్ ను ఉంచి కొంచెం గ్యాప్ ఇచ్చామంటే ఒక లేయర్ లాగా 2 ఫింగర్స్ మధ్యలో ఫామ్ అవుతుంది మనకి। అప్పుడు పర్ఫెక్ట్ గా పాకం వచ్చినట్టు, ఆ లేయర్ ఫామ్ అవకుండా కట్ అయిపోయిందంటే పాకం రానట్టు। చూడండి, ఇంకొకసారి చెక్ చేద్దాము। చూడండి, 2 ఫింగర్స్ మధ్య లేయర్ అనేది ఫామ్ అయ్యింది। ఇప్పుడు ఇలా లేయర్ ఫామ్ అయ్యిందంటే మనకి లడ్డు పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్టు। పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మీకు ఇంకొక ప్రాసెస్ చెప్తున్నాను। చూడండి, ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి। ఆ వాటర్ లో ఆ ప్లేట్ లోకి మనము కొంచెం పాకాన్ని వేసుకోవాలి। ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ని వేలతో దగ్గరగా లాక్కోవాలి। చూడండి, ఈ విధంగా దగ్గరగా జరుపుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ లైట్ గా ఉండలాగా ఫామ్ అవుతుంది। మరి గట్టిగా ఉండకూడదు, మరి జారుగా ఉండకూడదు। చూడండి, ఈ విధంగా పాకం అనేది మనకి వచ్చిందంటే కరెక్ట్ గా లడ్డు పాకం వచ్చినట్టే। ఇప్పుడు ఇలా వచ్చిన ఈ షుగర్ పాకాన్ని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు మనము బూందీ ప్రిపేర్ చేసుకుందాము। ఈ బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బాండిల్ తీసుకోవాలి। అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి। ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవ్వాలి। మీకు బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి బూందీ ప్రిపేర్ చేసుకునే గరిటె కావాలి। మీకు వీడియోలో ఆ గరిటెని చూపిస్తున్నాను, చూడండి। ఈ గరిటెతో మనము బూందీ ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ని ఈ బూందీలు ప్రిపేర్ చేసే గరిటెలో వేరొక గరిటెతో తీసుకొని దీని మీద పోసుకొని రౌండ్గా తిప్పుతూ ఉన్నట్లయితే ఆ పిండంతా జారుగా ఆయిల్లోకి వచ్చేస్తుంది।
చూడండి ఈ విధంగా శనగపిండిని తీసుకొని ఆ బూందీల గరిటెలో వేసుకొని రౌండ్ గా తిప్పాలి ఇలా శనగపిండిని అంతటిని ఆయిల్ లోకి బూందీ లాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ బూందీని ఒక గరిట తీసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ బూందీ లడ్డూకి బూందీ పర్ఫెక్ట్ గా ఎలా ఫ్రై చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనము ఒక బూందీని చేతిలోకి తీసుకోవాలి ఇలా ఒక బూందీని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసినట్లయితే అది స్మాష్ అవ్వకుండా ఉన్నట్లయితే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన ఈ బూందీని గరిటతో తీసుకొని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ లో వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ లో ఈ బూందీని వేసుకోవాలి ఈ బూందీని షుగర్ సిరప్ లో వేయడం వల్ల మనకి షుగర్ సిరప్ గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇలా ఫ్రై అయిన ఈ బూందీని అంతటిని షుగర్ సిరప్ లోకి వేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని అంతటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బూందీలు ప్రిపేర్ చేసుకోవడం చూసాం కదా తర్వాత అదే బాండిల్లో ఏదైనా ఒక ఫిల్టర్లో 50 గ్రామ్స్ జీడిపప్పు తీసుకోవాలి ఈ జీడిపప్పుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు ఎండు ద్రాక్ష తీసుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు ద్రాక్ష బాగా రౌండ్ గా ఉబ్బినట్టు వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు ఎండు ద్రాక్ష అని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి తీసుకోవాలి ఇలా జీడిపప్పు ఎండు ద్రాక్ష తీసుకున్న తర్వాత ఈ బూందీని ఈ ద్రాక్షని జీడిపప్పుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూను ఇలాచి తీసుకోవాలి ఇలాచి కూడా బూందీకంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఇలాచిని షుగర్ సిరప్లో వేయకూడదు ఇలా బూందీ ప్రిపేర్ అయిన తర్వాత వేసుకొని కలుపుకుంటే మనకి ఇలాచి ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు చూడండి బూందీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ బూందీని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుందాము అందుకు చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఈ బూందీ అనేది అంత పెద్దగా కాలదు ఇది వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే లడ్డు కట్టుకోవాలి చల్లారిందంటే లడ్డు ఉండకి రాదు చూడండి లడ్డు అనేది రెడీ అయిపోయింది చూడండి పర్ఫెక్ట్గా లడ్డు ఎలా వచ్చిందో ఇప్పుడు ఇంకొక లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన లడ్డుని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి చూడండి రెండో లడ్డు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా లడ్డూలన్నీ ఉండకట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఏదైనా ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది టేస్టీ టేస్టీ అయిన ఈ బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు
అదే విధంగా మా హనుఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హనుఫుడ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.